ఈ రోజుల్లో చాలా మంది తక్కువ పని చేస్తున్నారు, అందుకే అనారోగ్యం పాలవుతున్నారు. ఆరోగ్యమే జీవితం. జీవితాన్ని సంపూర్ణంగా పనిచేసేలా చేస్తే అది ఆరోగ్యంగా ఉంటుంది. ఈ శరీరాన్ని వాడుకలో ఉంచితేనే దాన్ని ఆరోగ్యంగా ఉంచగలం. దీన్ని ఎంత వాడితే అంత ఆరోగ్యంగా ఉంటుంది. అనగనగా ఒక యువ డాక్టర్ ఉండేవాడు. ఆయన తన సీనియర్ని కలిసి ఇలా అన్నాడు, నాకు ఒక రోగ నిర్ధారణలో అనుమానాలు ఉన్నాయి, సహాయం కావాలి అని అన్నాడు. అప్పుడు ఆ సీనియర్ డాక్టరు, ఓ అవునా, నరాల సమస్య, వాంతులు అంతేగా అన్నాడు. దానికి అతను, అవును కానీ నరాల సమస్య, వాంతుల సమస్య రావడానికి పెద్ద కారణాలు ఏమీ కనిపించట్లేదు అని అన్నాడు. దానికి ఆ సీనియర్ డాక్టర్, అతను గోల్ఫ్ ఆడుతున్నాడేమో అడుగు, అతను ఆడుతుంటే ఆట ఆపేమని చెప్పు, అతను గనుక నేను ఆడట్లేదు అంటే అతన్ని ఆడమని సలహా ఇవ్వు, అతనికి తగ్గిపోతుంది అన్నాడు. ఆరోగ్యం అచ్చం అలాంటిదే. కొందరికి ఎక్కువ పని వల్ల వారికి అనారోగ్యం వస్తుంది, చాలామంది సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఈ రోజుల్లో అనారోగ్యం వస్తుంది. మీరు భూమి మీద ఒక 200 ఏళ్ల క్రితం ఉండి ఉంటే శారీరకంగా ఇప్పుడు చేస్తున్న పని కంటే 20 రెట్ల ఎక్కువ పని చేసేవారు. శారీరక శ్రమ ఖచ్చితంగా, అవునా కదా? మీరు నడిచే వచ్చేవారు, అన్ని పనులు మీ చేతులతోనే చేసేవారు, మీరు కనీసం 20 రెట్లు ఎక్కువ పనిచేసేవారు. కాదు, బహుశా 100 రెట్లేమో. అలాగే మీలో కొందరు 250 రెట్లు ఎక్కువ. మీరు కనుక నిజంగా అంత పని చేస్తూ ఉంటే నేను మిమ్మల్ని బ్రేక్ తీసుకోండి, కాస్త విశ్రాంతి తీసుకోండి అనేవాణ్ణి. ఇప్పుడు మీ శరీరాన్ని వాడడం లేదు. ఈ శరీరాన్ని సరిగ్గా వాడితేనే అది ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యం అంటే మీరు మాట్లాడేది శారీరక ఆరోగ్యం గురించి. మీరు ఈ శరీరాన్ని ఉపయోగించాలి. మీరు ఎంత వాడితే అంత ఆరోగ్యంగా ఉంటుంది. కొన్నేళ్ల క్రితం ఇక్కడ మేము కొంతమందే ఉన్నప్పుడు నేను వాళ్ళని ఒక ట్రెక్కి తీసుకువెళ్ళాను. అందరం నడుస్తూ ఉన్నాం. ఆ సమయంలో అప్పటికి సుమారు 6 వారాల ముందు ఒక నేవీ హెలికాప్టర్ మంగళూరు నుంచి బయలుదేరింది. నాకు ఆ కథ తెలియలేదు, కానీ అక్కడి వారు చెప్పారు అందులో కొన్ని ముఖ్యమైన దస్త్రాలు లాంటివి ఏవో ఉన్నాయని చెప్పారు ఆ హెలికాప్టర్లో. అందులో 4 సీనియర్ అధికారులు కూడా ఉన్నారు, 3 అధికారులు, ఒక పైలట్ ఉన్నారని. ఆ అడవిలో అది కూలిపోయిందని చెప్పారు. దట్టమైన కారడవి, పడమర కనుమల్లో. అది ఒక పెద్ద నట్టడవి. అది 6 వారాల తర్వాత కూడా ఆ హెలికాప్టర్ దొరకలేదట. దాంతో ఒక పెద్ద ఆర్మీ బెటాలియన్ అక్కడ మకాం వేసి అడుగడుగున అడవిని గాలిస్తూ ఉన్నారు. అడవి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆ హెలికాప్టర్ని కనుగొని వీలైనంత శకలాలని పొందాలని ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. ఇలా ఒక బెటాలియన్ సైన్యం అంతా, అంటే సుమారు 200-250 మంది అక్కడ అడవిలో ఉన్నారు. అయితే అప్పటికి 6 వారాల నుంచి అక్కడే ఉన్నారు. మేము ఆ అడవిలోకి వెళ్ళినప్పుడు మా అందరికీ వంట చేసుకోవడం అది చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే అక్కడ ఒకటే వర్షం పడుతుంది. ఇంకా పైగా ఒక రోజంతా నడిచాం మేము. మేము వాళ్ల క్యాంపులోకి పిలవని అతిథుల్లా వెళ్ళిపోయాం, ఎందుకంటే వాళ్ల వంట మంచి సువాసన వస్తుంది. మనకి భోజనం విలువ తెలిసేది ఎప్పుడంటే మీరు మీ శరీరాన్ని బాగా ఉపయోగించినప్పుడే.
ఒకరోజులో 20-30 కిలోమీటర్లు నడిచి ఏ ఆహారము లేకుండా శరీరం అంతా అలసిపోతే మీకు ఆహారం విలువ నిజంగా తెలుస్తుంది. మేము అలా వెళ్ళాం. అక్కడ ఆఫీసర్ చాలా సహృదయంగా మమ్మల్ని పిలిచి అందరికీ అన్నం పెట్టారు. ఆయన అక్కడ కెప్టెన్ గారట. ఇక అక్కడ ఉన్న సర్జన్స్లో ఒకరు, అది వారిని ఏంటిది హవాల్దార్ అంటారు, హవల్దార్. అయితే ఆ మనిషి మమ్మల్ని చూసి ఇలా అడిగాడు, మీరు ఎందుకండి ఇలా నడుస్తున్నారు అని. మేము అన్నాం, ఊరికే అలా నడవాలనుకుంటున్నాం అంతే అన్నాం. ఆయన నమ్మలేకపోయాడు. వెంటనే అది ఊరికేనా, మేమిక్కడ 6 వారాలుగా ఉన్నాం, ఇది ఎప్పుడు ముగిస్తుందా అని మేము చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు మేము 20-30 కిలోమీటర్లు దొరుకుతుందో లేదో తెలియని ఆ కూలిని హెలికాప్టర్ కోసం నడుస్తున్నాం. కాని మీరు సరదాకి నడవడానికి వచ్చారా అని అన్నారు. అసలు అతనికి నమ్మబుద్ధి కాలేదు. ఇది ఎలా సాధ్యం? ఇక్కడ ఊరికే సరదాకి నడవడమేంటి అని విస్తుపోతున్నాడు. కాళ్లల్లో పుళ్ళు పడేలాగా నడవడమేంటి? ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోయాడు. అతనికి తెలీదు, సైన్యంలో ఉంటూ ఉద్యోగంలో భాగంగా అతను చేసే పనే అతన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అని. నిజం, అతనికి ఆ విషయం అర్థం కాలేదు. కాబట్టి ఆరోగ్యం విషయంలో అతి తేలికైన విషయం ఏమిటంటే శరీరాన్ని ఉపయోగించడమే. మీరు తగినంతగా శరీరాన్ని వాడితే ఆరోగ్యాన్ని సృష్టించడానికి శరీరం ఒక్కటి చాలు. దానర్థం ఆరోగ్యం ఒక్కటే అనా? అదొక్కటే సరిగ్గా ఉంటే నాకు ఏమీ కాదా అంటే దానికి నా సమాధానం, మనం గనుక వాడవలసినంతగా శరీరాన్ని వాడితే ఈ భూమి మీద ఉన్న 80% జబ్బులు మాయమైపోతాయి. 80%, మిగిలిన 20%లో అందులోనూ 10% మనం రోజు తినే ఆహారం వల్ల కలుగుతూ ఉన్నాయి. ఆహారపు అలవాట్లను మార్చుకుంటే మరో 10% జబ్బులు కూడా రావు, ఇక 10% మిగులుతుంది. అది రకరకాల ఇతర కారణాల వల్ల ఉంటుంది. ఒకటి కర్మ, రెండవది వాతావరణం కూడా కావచ్చు, ఇంకా కొన్ని ఇతర కారణాలు కూడా ఉంటాయి. వాటిని కూడా మార్చచ్చు. అనారోగ్యంగా ఉన్న వాళ్లలో 90% మంది శరీరాన్ని సరిగ్గా వాడి సరైన ఆహారం గనుక తిని ఉంటే బాగైపోతారు. మిగిలిన 10% ఎలాగోలా నయం చేయొచ్చు. కానీ ఇప్పుడు అనారోగ్యం ఎంతో ముదిరిపోయింది. ఎందుకంటే మనం సరైన పద్ధతిలో తినము, లేదా చాలా ఎక్కువ తినేస్తూ ఉంటాం, లేదా శరీరాన్ని సరిగ్గా వాడం. ఇక ఇది కాకుండా జీవితంలో వేరే అంశాలు కూడా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే మీరు వ్యాయామం చేసేటప్పుడు మీరు రోజు ఇలా 1000 సార్లు చేస్తే, ఇలా చేయండి రోజుకి 1000 సార్లు, ఆ తర్వాత 1 నెలకి చూసుకోండి మీ చెయ్యి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో. ఇంకేం లేదు, ఊరికే ఇలా కూర్చొని ఇలా చేయడం అంతే. రోజుకి 1000 సార్లు 30 రోజుల తర్వాత మీ చెయ్యి అద్భుతంగా పనిచేయడం మీకే తెలుస్తుంది. అదే పని మీరు మీ బుర్రతో చేస్తే ఒక 1 నెల రోజుల్లో అది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అదే పని మీ గుండెతో చేస్తే అది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అదే పని మీకున్న జీవశక్తులతో చేస్తే అవి ఎంతో సక్రమంగా పనిచేస్తాయి. ఇవన్నీ అద్భుతంగా పనిచేసినప్పుడు అదే ఆరోగ్యం. కాబట్టి మీరు మీ శరీరాన్ని ఉపయోగించాలి, బుర్రని ఉపయోగించాలి, మీ శక్తులను కూడా ఉపయోగించాలి. ఈ 3 గనుక చక్కని వ్యాయామంతో ఉండి సమతౌల్యంతో ఉంటే మీరు ఆరోగ్యంతో ఉంటారు. నాకు ఇలా ఒకసారి జరిగింది, చాలా కాలం క్రితం మాట. భావస్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నాను. అయితే ఒక చిన్న మఠం లాంటి ప్రదేశం అది. అక్కడ
ఎన్నోసార్లు పైకి కిందకి తిరగవలసి వచ్చేది. ఎందుకంటే అక్కడ పరిస్థితి అలా ఉండేది. మరి నేను ఒకరోజు లెక్క పెట్టాను కూడా. ఆ ఒకరోజు నేను టీచింగ్ చేస్తూ వంట పని ఇంకా అన్నీ కూడా చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు నేను ఆ రోజు మెట్లు ఎక్కి దిగడం 125 సార్లు చేశాను. పైగా నేను ఆ రోజు ముగిసేసరికి చాలా ఆరోగ్యంగా ఫీల్ అయ్యాను. And I felt very healthy at the end of the Bhavaspandana. ఇక భావస్పందనకి వాలంటీర్ చేసే వాళ్ళందరూ కూడా చాలా బలంగా ఆరోగ్యంగా తయారవుతారనుకుంటా. ఉన్నట్టుండి కష్టపడితే మీరు మూలపడచ్చు, కానీ మీరు నెమ్మదిగా మీ జీవితంలో క్రియాశీలత గనక పెంచుకుంటూ పోతే, అంటే శారీరక మానసిక శక్తిపరమైన స్థాయి నెమ్మదిగా పెంచుకుంటూ పోతే ఆరోగ్యం అదే వస్తుంది. శరీరం సరిగ్గా పనిచేస్తుంటే, బుద్ధి సరిగ్గా పనిచేస్తుంటే, మీ శక్తి దానికి సహకరిస్తూ అంతా సమన్వయంలో ఉండేలా చూస్తే అదే ఆరోగ్యం. జీవితం పూర్తిగా నిరంతరాయంగా సాగితే అదే ఆరోగ్యం. ఆరోగ్యం అనేది ఒక ఆలోచన కాదు, అదొక వైద్యపరమైన అంశం కూడా కాదు. వైద్య నిపుణులు ఇంకా వైద్య విజ్ఞానం మనకి ఇంకా ఇంకా అవసరమైపోతూ ఉన్నాయి. ఎందుకంటే మనం ఎంతో అనారోగ్యకర జీవితాలని తయారు చేసుకున్నాం. ప్రపంచంలో మునిపెన్నడూ వైద్యానికి ఇప్పుడున్నంతగా ప్రాధాన్యత అనేదే లేదు. ఎందుకంటే మనం ఇంకా ఇంకా సోమరి జీవితాలకి అలవాటు పడ్డాం. దాంతో ఇంకా ఇంకా అనారోగ్యంగా తయారవుతున్నాం. ఒక శతాబ్దం క్రితం ఒక 60 ఏళ్ల వ్యక్తి చేయగలిగే శారీరక క్రియలు ఈనాడు ఒక 20 ఏళ్ల వ్యక్తి కూడా చేయలేకపోతున్నాడు. అంటే మనిషి జాతిని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాం. కాలక్రమంలో మనం హీనస్థాయి మనుషులుగా మారిపోతున్నాం. కాబట్టి దాన్ని వాడండి. ఆరోగ్యం అనేది మీరు సృష్టించేది కాదు, అది ఒక ఆలోచన కూడా కాదు. ఆరోగ్యం అంటే జీవితం నిండుగా సాగడం, జీవ ప్రక్రియలు సక్రమంగా జరగటమే ఆరోగ్యం. జీవిత మార్గం ఆరోగ్యమే. మీరు జీవితాన్ని పూర్తిగా సాగనిస్తే అది ఆరోగ్యంగా ఉంటుంది.